వీడియోస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మంత్రి పీయూష్ గోయల్ గారు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించడం చాలా సంతోషకరమైనది. ఆంధ్ర ప్రాంత ప్రజల, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల యొక్క చిరకాల ఆకాంక్ష, వాంఛ ఇవాళ నెరవేరింది. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను నెరవేరుస్తామని ఇచ్చిన మాటకు అనుగుణంగా ఇవాళ రైల్వే జోన్ ప్రకటించడం పట్ల నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారికి, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు చాలా పట్టుదలతో ఆంధ్రప్రదేశ్కు విశాఖ రైల్వే జోన్ రావాలని చెప్పి గట్టిగా కృషి చేశారు. వారు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత కూడా శ్రద్ధ వహించారు. ఈరోజు విభజన హామీలకు అనుగుణంగా హామీ ఇచ్చిన దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు చట్టంలో రాసింది ఒకటే, రైల్వే జోను ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించండి అని ఇచ్చారు. విశాఖపట్నం అనే మాట కూడా చట్టంలో లేదు, కానీ విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ రావాలని చెప్పి ఫీజిబిలిటీ స్టడీ కోసం వేసినటువంటి కమిటీ ఇది సాధ్యం కాదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అయినప్పటికి కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం చట్టంలో చెప్పారు ఫీజిబిలిటీ ఎగ్జామిన్ చేయమన్నారు. ఫీజిబిలిటీ ఎగ్జామిన్ చేయమంటే మేము కమిటీ వేశాం, కమిటీ సాధ్యం కాదని చెప్పింది, కాబట్టి మేము ఏర్పాటు చేయమని చెప్పి ఉండొచ్చు. కానీ కమిటీ నివేదిక వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా ఏ విధంగా ఆంధ్ర ప్రాంత ప్రజల యొక్క అభీష్టాన్ని నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో భాగస్వాములందరితో కూడా మాట్లాడి రైల్వే జోన్ని ఏ విధంగా సాధ్యం చేయాలనే ప్రయత్నం చేసి ఇది చాలా సంక్లిష్టమైన సమస్య అయినప్పటికీ కూడా ఇవాళ పరిష్కారం చేసి విశాఖ రైల్వే జోన్ ప్రకటించడం అనేది ఇది ఆంధ్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఒక కానుక. దీనికి ప్రత్యేకించి మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా కావాలి అనేటువంటిది ఇవాళ నెరవేరినటువంటి సందర్భంలో ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా మా శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగానే చాలా సంక్లిష్టమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించారు. మాకు ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చినటువంటి సందర్భంలో పీయూష్ గోయల్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా మేము ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము మా ధన్యవాదాలు కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు అన్ని విధాలా కూడా మాకు తన సహకారాన్ని అందిస్తూ మాకు మార్గదర్శకంగా ఉన్నటువంటి మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వారి చొరవ వల్ల కూడా చాలా వరకు ఈ సమస్యకి పరిష్కారం దొరికిందని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం. నేను ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆనాటి నుండి కూడా నేటి వరకు దీని మీద పోరాటం చేస్తూ వచ్చాము. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటకపోయినా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ తన చిత్తశుద్ధిని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి లేదు అని చెప్పి చాలామంది వ్యాఖ్యానించినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ తన చిత్తశుద్ధిని చాటుకున్నది అని చెప్పి ప్రజలందరూ గమనిస్తారని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం. పుర ప్రజలకి, అట్లాగే ఉత్తరాంధ్ర జిల్లాల వారికి, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి కూడా. దానికి కారణం ఏంటంటే ఎంతో కాలం నుంచి, అంటే సుమారు 20 సంవత్సరాల కాలం నుంచి విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా రైల్వే జోన్ రావాలి కావాలి అని చాలామంది పుర ప్రజలు కోరిక ఉంది. ఆ కోరికని తీర్చడానికి తీరుతుందేమో అని అనుకున్నప్పటికీ కూడా కొంత సమయం పట్టింది. దానికి కారణం ఏంటంటే విభజన చట్టంలో కేవలము సాధ్యాసాధ్యాలు పరిశీలించమని ఉంది. అయినప్పటికీ పరిశీలన చేసినప్పటికీ కూడా
అది ఎక్కడా కూడా సానుకూలంగా లేదు ఆ వచ్చిన రిపోర్టు. అందుకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ లేట్ అవుతుంది. మేము వాగ్దానం చేశాము ఇక్కడ విశాఖపట్నంలో ఈ ఎలక్షన్స్లో మేము మా టెన్యూర్లోనే మేము తీసుకొస్తామని చెప్పి మా హరిబాబు గారు చెప్పారు, మేము చెప్పాము, బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చెప్పాము. అందుకు మళ్ళీ మేము ఢిల్లీ వెళ్ళి తప్పనిసరిగా మా ప్రజలకు ఇచ్చింది మేము మా హామీని అమర్చుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మీరు హామీని మేము ఇచ్చాము కాబట్టి మీరు ఇవ్వాలి అని చెప్పి మేము కొంత ఒత్తిడి కూడా తీసుకురావడం జరిగింది. దాని మూలాన్నే ఈరోజు జోన్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మొన్నే జోన్ అనౌన్స్ చేద్దాం అనుకున్నప్పటికీ కొన్ని సాంకేతికపరమైన టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయి. సో తప్పనిసరిగా ఇమీడియట్గా చేస్తాము 3-4 రోజుల్లో అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ జోన్ ఈరోజు అనౌన్స్మెంటు మాకు చాలా సంతోషము. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ నాయకులకి, నరేంద్ర మోడీ గారికి మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ విశాఖ పుర ప్రజల తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇది పార్టీలకు అతీతంగా కూడా ప్రజలు చాలా ఆనందించవలసిన అవసరం ఉంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్. రిలీజ్ చేస్తే అది ప్రకటన అంటారు. కేంద్ర మంత్రి చెప్పినప్పటికీ, రైల్వే మంత్రి చెప్పినప్పటికీ కూడా ఇది ప్రకటనైనా ఇంకా మీకు ఇటువంటి డౌట్ వస్తాయి. అది తప్పు, అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. దిస్ ఈస్ ద జోన్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా రైల్వే జోన్ వచ్చింది. సో దీనికి పెడదారు తీయవలసిన అవసరం లేదు. అరే కార్యకలాపాలకి అధికారిని కూడా డిసైడ్ చేశారు మొన్నే, అధికారిని కూడా డిసైడ్ చేశారు ఎవరైతే ఇక్కడ వచ్చి కార్యకలాపాలు చేయడానికి. మొన్న మేము వెళ్ళినప్పుడే డిసైడ్ చేశారు. ఎవరు అన్యాయం జరిగిందని అనుకోవటము అది రాజకీయ పార్టీల తాలూకా నైజం కింద ఉంటుంది తప్ప ఇది అన్యాయం ఎవరి జరగదు. ఏం అన్యాయం జరుగుతుంది? టికెట్ రేట్లు ఏమన్నా పెరిగిపోయినాయా చెప్పండి? లేదా ప్లాట్ఫామ్ టికెట్ రేట్లు పెరిగిపోయినాయా? మీ జేబులోంచి ఎక్స్ట్రా ఏం అవుతాయి? మనకి ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అయినప్పటికీ కూడా ఏదో అన్యాయం జరిగిపోయింది అని మాట్లాడటం అనేది సమంజసం కాదు. మీకు ఏమైనా నష్టమా చెప్పండి? అరే ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. మీరు ఒకటే గుర్తుంచుకోండి, కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళే డబ్బు ఇక్కడ నుంచి వెళ్తుందా, లేకపోతే ఒరిస్సా నుంచి వెళ్తుందా, లేకపోతే కేకే లైన్ నుంచి వెళ్తుందా, ఇంకా వేరే పార్టీ లైన్ నుంచి వెళ్తుందా అనేది కాదు ఇక్కడ ఇష్యూ. ఇక్కడ మన ప్రజలకి కోరిక హెడ్ క్వార్టర్స్గా ఉండాలి, దాని మూలాన్ని అన్ని సదుపాయాలు మనకి ఎక్కువ రావాలి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో అది కేవలము అంత సింపుల్గా మీరు అనుకుంటే కాదు. ఇది చాలా చాలా కష్టపడి తీసుకొచ్చిన విషయం. ఇది మేము ఇంతకంటే బయటికి మేము చెప్పుకోలేనటువంటి విషయాలు కూడా ఉంటాయి. ఇది వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ది అవర్ పార్టీ లీడర్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్. దీంట్లో సందేహం లేదు. రైల్వే జోన్ ఇచ్చినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే 2014లో ఈ రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా విభజించబడినప్పటికీ కూడా ఆ రోజున చట్టంలో విశాఖ రైల్వే జోన్ పెట్టడానికి కావాల్సినటువంటి అవకాశాలని పరిశీలించమని చెప్పేసి యూపీఏ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా, కానీ పరిశీలనలో ఫీజిబిలిటీ కాదు అని చెప్పేసి ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం రైల్వే జోన్ ప్రసాదించినందుకు మన భారత ప్రధాని సింహం నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా. దశాబ్దాలుగా తీరినటువంటి కల విశాఖపట్నం సెపరేట్ రైల్వే జోన్ కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్న విధంగా ఈ రోజున నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం ద్వారా ఈ కలని ఈ రోజున నిజమయ్యేట్లుగా చేసింది. ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా ఇచ్చినటువంటి ఇటు మరచిపోని కానుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కృతజ్ఞతతో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మరొక మంచి ఇటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని స్వాగతిస్తారని భావిస్తాను. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పేరుతో తయారయ్యే ఈ కొత్త జోన్, దీనిలో గుంతకల్, విజయవాడ, గుంటూరు డివిజన్లతో పాటు విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు కూడా దీనిలోని భాగం అవబోతున్నాయి. దీనివలన ఉద్యోగ అవకాశాలతో పాటు
అలాగే ట్రైన్ల అవైలబిలిటీ కూడా రాష్ట్ర ప్రజలకి చాలా సులభం కానున్నది. ఇది రాష్ట్ర ప్రజలకి నరేంద్ర మోడీ గారి కానుక. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అలాగే రైల్ మంత్రి పీయూష్ గోయల్ గారికి ఈ నిర్ణయం సుసాధ్యం చేసినటువంటి, దానికి తన వంతు కృషి చేసినటువంటి మా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారికి, అందరి ఇటువంటి పబ్లిక్ గా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక గుర్తుంచుకోవలసిన దినం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర సెంటిమెంట్ గా పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా యూనియన్ గవర్నమెంట్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి, అలాగే మన రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఉత్తరాంధ్ర ప్రజల తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి కూడా ఇది సాధించుకున్నందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రైల్వే జోన్ డెఫినెట్ గా ప్రజలకి చాలా అనుగుణంగా కూడా సౌకర్యంగా ఉంటుందని, ప్రజలకు కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచుతుందని, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ లో కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Party, 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 party.